వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్పపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నిన్న పొంగనూరులో జరిగిన ఘర్షణపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఏవన్గా ఎంపీ మిథున్ రెడ్డి, ఎదురుగా మాజీ ఎంపీ రెడ్డప్పను చేర్చారు పోలీసులు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇచ్చిన ఫిర్యాదుతో 9 మంది టీడీపీ నాయకులపై కేసు నమోదు చేశారు. హత్యాయత్నంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏవన్గా ఎంపీ మిథున్ రెడ్డి, ఎటుగా మాజీ ఎంపీ ఎన్ రెడ్డప్పతో సహా 34 మందిపై కేసు నమోదు చేశారు. మరోవైపు పోలీసులకు టీడీపీ నాయకుడు ఆర్కే ప్రసాద్ కూడా ఫిర్యాదు చేశారు. ఆర్కే ప్రసాద్ ఫిర్యాదుతో వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి, మాజీ మంత్రి రెడ్డప్పతో సహా మొత్తం 33 మందిపై కేసు నమోదు చేశారు. 307తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మొత్తం అసలు ఎంత మందిపై కేసుల నమోదు జరిగింది? రేణుశ్రీ, నిన్న పొంగనూరులో జరిగిన గొడవల ఇష్యూలో తెలుగుదేశం పార్టీకి చెందిన 9 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే మాజీ ఎంపీ రెడ్డప్ప తన ఇంటి మీద దాడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారంటూ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో 9 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసు నమోదు చేశారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సుహైల్ ఖాన్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మీద వైసీపీ నాయకుల మీద నమోదయ్యాయి. 2 ఎఫ్ఐఆర్లలోనూ ఒకటి సుహైల్ ఖాన్ ఇచ్చిన మా ఏదైతే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి మొదటి ముద్దాయిగాను, రెండో ముద్దాయిగా ఏటూగా మాజీ ఎంపీ రెడ్డి. నిన్నటి నుంచి కూడా పొంగనూరులో గొడవలు జరుగుతున్నాయి. ఇటు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఇటు రెడ్డప్ప ఇంటికి చేరుకున్నారు. అయితే ఈ నేపథ్యంలోనైతే ఇటు టీడీపీ శ్రేణులు అడ్డుకున్నట్లుగానైతే వార్తలు వచ్చాయి. అయితే మరోవైపు చూస్తే ఇటు రెడ్డప్ప ఇంటి వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా పొంగనూరులో దాడులు జరుగుతున్నాయి. ఇరు వర్గాలు కూడా ఇటు వైసీపీ టీడీఎఫ్పి అయితే వర్గాలు దాడులు చేసుకుంటున్నాయి. అయితే దీనికి సంబంధించి ఈరోజు పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం కూడా 33 మంది మీద అయితే కేసు నమోదు చేశారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అయితే మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. రేణుశ్రీ, నిన్న పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసం వద్ద అటు తెలుగుదేశం వైసీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. 9 వాహనాలు ధ్వంసం కూడా అయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మీద పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 9 మంది మీద కేసు నమోదైనట్లు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు సుహైల్ ఖాన్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో 65 మంది మీద 2 కేసులు నమోదయ్యాయి. సుహైల్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదులో పెద్దిరెడ్డి నుంచి కొంతమంది గుండాలను తీసుకొచ్చి తమ మీద దాడి చేశాడు అంటూ ఒక 34 మంది మీద కేసు నమోదు చేయించారు. అందులో ఎంపీ మిథున్ రెడ్డి మొదటి ఏవని గాను, అదేవిధంగా మాజీ ఎంపీ రెడ్డప్ప ఏటూ గాను ఉన్నాడు. వీరితో పాటు మరో 33 మంది ఈ కేసులో ఉన్నారు. దీంతో పాటు మరో కేసు ఏదైతే ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఇందులో కూడా A1 A2లుగా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప ఉన్నారు. వీరందరితో పాటు సత్యవేడి నియోజకవర్గానికి సంబంధించిన వైసీపీ గత ఎన్నికల్లో పోటీ చేసిన రాజేష్, అదేవిధంగా ఒక విద్యార్థి సంఘం నాయకులు, అతను ఎస్వీ యూనివర్సిటీ నుంచి సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున దుండగులను తీసుకొచ్చి తమ మీద దాడి చేయించారంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ విద్యార్థి సంఘం, మాజీ విద్యార్థి సంఘం నాయకుడు ఆయన, అతని మీద కూడా కేసు నమోదైనట్టు తెలుస్తుంది. మొత్తం మీద ప్రస్తుతం 65 మంది వైసీపీ నాయకుల మీద కేసు నమోదైంది. 2 కేసులు నమోదైనాయి. ఆ 2 కేసుల్లోనూ 307 కింద కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు నమోదైన పరిస్థితి. మొత్తం మీద అయితే నిన్న జరిగిన గొడవకు సంబంధించి ఈ 2 కేసులు, మొత్తం 3 ఎఫ్ఐఆర్లు నమోదయ్యి. 2 వైసీపీ నాయకుల మీద, 1 టీడీపీ నాయకుల మీద కేసు నమోదైంది. దీంతో పాటు రైతులు కూడా ప్రత్యేకంగా తమను ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప కలిసి
తమను బలవంతంగా పిలిపించి బెదిరించి సంతకాలు తీసుకోవడానికి ప్రయత్నించారంటూ మరో కేసు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. దీని మీద కూడా విచారణ జరిపిన తర్వాత కేసు నమోదు చేస్తామని పోలీసులు అంటున్నారు. మొత్తం మీద అయితే ఈ దీనికి సంబంధించి 3 ఫిర్యాదులు వైసీపీ నాయకుల మీద అందినట్లు తెలుస్తుంది. దీంతో పాటు ఏదైతే ఈ రోజు మరోసారి మాజీ ఎంపీ ఏదైతే ఎంపీ మిథున్ రెడ్డి తన స్వగ్రామం ఎర్రాతివారిపల్లిలో 500 కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇందుకోసం ఆయన కల్లూరు మీదుగా తన స్వగ్రామం సదువు మండలం ఎర్రావతివారిపల్లికి వెళ్తున్నాడు. ఈ నేపథ్యంలో ఎర్రాతివారిపల్లి వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ఆయన ఏదైతే అతను రావడాన్ని నియోజకవర్గంలోనికి ఎంటర్ కావడాన్ని అడ్డుకుంటామంటూ పెద్ద సంఖ్యలో కల్లూరు సర్కిల్లో చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు కూడా భారీ ఎత్తున అక్కడికి చేరుకున్న పరిస్థితి. మొత్తం మీద అక్కడ కల్లూరులో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. రేణుశ్రీ.